Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాధాకృష్ణలోని జర్నలిస్ట్కి ఏమైంది? మరీ ఇంత నాసిరకం రాతలా? ఆంధ్రజ్యోతి రాతలను చూస్తే పత్రిక కాదు, సాక్షాత్తు పత్రిక ఓనర్ రాధాకృష్ణ రాతలను చూస్తే ఇదే కోరుకుంటున్నట్టు స్పష్టమవుతుంది మనకు. అసలు ఇప్పుడే కాదు, జగన్ కొరడా పట్టుకొని ఒక్కో తెలుగుదేశం ఆర్థిక స్తంభాన్ని ఇరగబాదుతున్న కొద్దీ ఆ ఆంధ్రజ్యోతి రాతలు ఈ ఫ్రస్ట్రేషనే బయటపెడుతున్నాయి. కొత్త ఏమీ కాదు, ఈరోజు తన కొత్త పలుకు కమ్ వీకెండ్ కామెంట్ కూడా అదే. ఇక మేమేం చేయలేం, ఆ మోదీ ఏమైనా చేస్తేనే బతికి బట్ట కడతాం అన్నట్లుగా సాగుతున్నాయి ఆ క్యాంప్ ఆలోచనలు. పాపం ఆ మోదీకే గనుక ఆలోచన ఉంటే ఇన్నాళ్ళు ఆగేదా? అక్కడ మమతనే ఏమి చేయలేక ఆ నయా జయలలిత కోపానికి రాష్ట్రం వీడిన వేలాది మంది బీజేపీ కేడర్ను ఆదుకోలేక, ఎన్నికల అనంతరం సాగించిన నీచమైన హింసకు సమాధానం చెప్పలేక చేష్టలుడిగిన మోదీ ఇక్కడ స్థిరంగా ఉన్న జగన్ పాలనను ఏం చేయగలడు? మమత ఉప ఎన్నికకు సై. ఇక్కడ మాత్రం ఏటలను నిండా నైరాశ్యంలో ముంచేసింది బీజేపీ. ఇక్కడ బీజేపీ టీఆర్ఎస్ ఎంత తన్నుకున్నా ఢిల్లీలో లెక్కలు వేరు. ఎప్పటికప్పుడు అక్కడికి వెళ్ళి అకౌంట్లో సెటిల్ చేసుకుంటాడు కేసీఆర్. తెలంగాణలో మాత్రం ఆ రెండు పార్టీల కేడర్ తన్నుకుంటూ ఉంటారు. అదే మరి రాజకీయం అంటే. ఏపీకి వద్దాం, ఇదే రాధాకృష్ణ వైరాగ్యంతో అంటాడు. జగన్ క్యాంప్ వేస్తున్న డిశ్చార్జ్ పిటిషన్లతో జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ ఇంకా జాప్యం అవుతుంది. వచ్చే జూన్ వరకు ఇది తప్పకపోవచ్చు అని. మరి జగన్ క్యాంపుకి తెలియదా ఏం కోర్టుల బలహీనతలేంటో? పోనీ ఇప్పటికిప్పుడు జగన్నే కట్ చేస్తే మోదీకి వచ్చేదేముంది? ఎలాగూ చంద్రబాబు నిజతత్వం ఏంటో చేదు చేదుగా అనుభవించిన వాడే కదా. ఇప్పుడు పిలిచి శాలువా కప్పి దండేసి హత్తుకుని నువ్వు నేను భాయి భాయి అంటాడా? అసలు ఎన్నేళ్లుగానే చంద్రబాబును దగ్గరకు కూడా రానివ్వడం లేదు కదా. అయినా సరే రాధాకృష్ణ ఆశకు దరిద్రం ఏమీ లేదు. జగన్ కుర్చీ దిగాలి, జగన్ జైలుకు పోవాలి. ఇదే రంది, ప్రతి రాతలో ఇదే. నిజానికి రాధాకృష్ణకు బొచ్చెడు నమ్మకమైన సోర్సులున్నాయి, ఇన్సైడ్ స్టోరీలు మస్తు తెలుస్తాయి అని మనం భ్రమపడమే కానీ తనకు లోతైన రాజకీయ అవగాహన వేషమెత్తు కూడా లేదని చెప్పడానికి రీసెంట్ రాతలే ఉదాహరణ. ఈరోజుకు తను జగన్ వేరు, షర్మిల వేరు. ఇద్దరూ ఏదో కారణాలతో కొట్టుకుంటూ షర్మిల తెలంగాణ పార్టీ పెట్టిందని నమ్ముతున్నాడు. రాధాకృష్ణ రాజకీయ అంచనాల పట్ల జాలి పడడం తప్ప ఇంకేమీ చేయలేం. జగన్తో విభేదించి గనుక షర్మిల పార్టీ పెట్టి ఉంటే కేసీఆర్ ఆమె పార్టీ పట్ల వ్యవహరించే తీరు వేరే లెవెల్లో ఉండేది. అది కామన్ సెన్స్ అనాలిసిస్. ఆర్కే దానికి ఎప్పుడో దూరమైనట్లు కనిపిస్తోంది స్పష్టంగా. ఈ ఉండవల్లి, ఈ కేవీపీ, ఈ రఘువీర ఎక్సెట్రా పాత్రలు వచ్చాయంటే ఉరిగేదేముంది? కేవీపీ తెర మీద మనిషి కాదు, అంతా తెర వెనుక ఎవ్వారాల బ్యాచ్. పైగా జగన్కు పడని ట్రిపుల్ ఆర్ వియంకుడు. ఇదే కేవీపీ జగన్కి ఏం చేశాడో తండ్రి ఆత్మ దోస్త్ అని తెలిసి కేవీపీని 10 ఆమడల దూరం ఎందుకు పెట్టాడో జగన్ క్యాంపులో ముఖ్యులకు తెలుసు. ఉండవల్లి ఇప్పుడు పొలిటీషియనే కాదు, రఘువీర అన్నీ వదిలేసిన క్యారెక్టర్. అసలు పుష్కరం తరువాత వైఎస్ఆర్ సంస్మరణ పెట్టి అందరినీ పిలిచి ఆ లెగసీని తెలంగాణ పార్టీ ప్రమోషన్కు వాడుకోవాలనే ఆలోచనే ఓ పీకే మార్క్ అబ్జర్డ్ ఆలోచన. దానికి ఏపీ లీడర్లను పిలవడం మరో బ్లండర్. అసలు ఇదే విజయమ్మ, ఇదే షర్మిల, ఇదే భారతిరెడ్డి జగన్ను అరెస్ట్ చేసినప్పుడు రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద కూర్చున్న విషాదం. ఒక్కడంటే ఒక్క వైఎస్ అభిమాన నాయకుడు కిక్కు మనని తీరు వేళకు గుర్తులేనట్టుంది. ఇప్పటి జగన్ పార్టీ తన స్వయం కృషి, వైఎస్ పాత అనుచరులు సహా కాంగ్రెస్ ముఖ్యులందరినీ ఆమడ దూరం ఉంచాడు కాబట్టే ఆయన పార్టీ నిలబడింది. లేకపోతే ఆ విస్తరణి చీల్చేసేవాళ్ళు. అయినా సరే వైఎస్ పేరిట ఈ తెలంగాణ తహతహ. వైఎస్ తన గుండెల మీద విల్లు రాశాడనే సినిమాటిక్ డైలాగులతో ఉరిగేదేముంది? దేనికోసం మిగతా పార్టీల్లోనే వైఎస్ ఫ్యాన్ లీడర్లు ఇప్పుడు ఆమె వెంట పరుగులు తీయాలి? కోమటిరెడ్డిని వదిలేయండి, ఏది ఒక్కడూ రాలేదేం. ఎవరి రాజకీయ అవసరాలు, భవిష్యత్తు వాళ్ళకు ప్రధానం. ఈ మాత్రం రాధాకృష్ణ అర్థం చేసుకోలేక, తెర వెనక సంగతులు పట్టలేక తనలోని జర్నలిస్ట్ మరీ ఇంత నాసిరకమా అనుకునేలా ఈ రాతలేంటో ఆయనకే తెలియాలి.